हाय अंडी, वेलकम बैक टू मै चैनल हजेश्विनी तेलुगु व्लॉग्स। ई रोज वीडियो मैं पच्ची मावड़कायल तोटी मावड़तांड्र अनेदी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। इदी नार्मल गा उंडे तांड्रकी दीनिकी टेस्ट अनेदी असलु एलांटी संबंधम उंडदु, दीनी टेस्ट चाला डिफरेंट गा उंटुंदी। सो दीनी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा दीनी कोसम मनं पच्चिगा उंडेटटुवंटि मावड़कायलनु अयिते तीसुकोवालंडी। ఇవి మరీ పచ్చిగా ఉండొద్దు, అలానే మరీ పండిపోయి కూడా ఉండొద్దు, మీడియం గా ఉంటాయి కదా। సో వాటిని తీసుకుని మనం పీల్ ఆఫ్ చేసుకుని ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి। ఈ ముక్కల కింద కట్ చేసుకున్న వాటిలో కొన్ని ముగ్గినివి ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి కదా। సో ఈ విధంగా మొత్తం అన్ని కూడా కట్ చేసి పెట్టుకుని వీటిల్ని కుక్కర్లో వేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకుని అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలండి। ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నటువంటి ఈ మావిడి పేస్ట్ అంతా కూడా ఒక మందంగా ఉండేటటువంటి గిన్నె ఒకటి తీసుకుని అందులో వేసుకుని మీరు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, మీరు తినే స్వీట్ ని బట్టి స్వీట్ అనేది యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి। మనం కలుపుకున్న స్వీట్ అనేది గనుక ఎక్కువగా ఉంటే ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా వచ్చే వరకు ఉంచుకోవాలి। మన స్వీట్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి। మనం ఈ కన్సిస్టెన్సీలో కూడా ఎండలో పెట్టుకోవచ్చు, కానీ స్వీట్ అనేది ఎక్కువ వేసుకుంటే అదంతా కూడా పైకి పాకలా వచ్చేస్తుంది। సో బాగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకుంటే మనకి నార్మల్ తాండ్ర ఏ విధంగా అయితే ఆరిపోతుందో ఆ విధంగా ఆరిపోతుందండి। మనం ఈ కన్సిస్టెన్సీ అనేది వేసుకున్నటువంటి తీపిని బట్టి చూసుకొని వేసుకోవాలి। సో ఈ విధంగా అంతా కూడా ఒక ప్లేట్ లో తీసుకుని మొత్తం అంతా కూడా ఈక్వల్ గా చేసుకోవాలండి। ఈ విధంగా ఈక్వల్ గా చేసుకొని మనం ఎండ్లో అయితే పెట్టుకోవాలి। మనం ఎండ్లో పెట్టుకున్న తర్వాత దాని ఒక 2 డేస్ గాని 3 డేస్ లో గాని ఇది మనకి రెడీ అయిపోతుంది। నాకైతే 2 డేస్ పట్టిందండి। సో ఇది మనకి ఒక 2-3 డేస్ కి ఈ విధంగా మనకి గ్లాసీగా వస్తుంది, టేస్ట్ కూడా మనకి పుల్లగా తీయగా మనకి ఏదైనా నూరు బాలేనప్పుడు తింటే చాలా బాగుంటుందండి। నార్మల్ తాండ్రకి దీనికి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। సో ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ ఎండ్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి। సో ఫైనల్ గా వీడియో అయితే ఇది। మీలో ఎవరికైనా గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ, థాంక్స్ ఫర్ వాచింగ్।